दीहस्यंगी అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లని చేసుకో బాకీ తీర్చుకో మా పిల్లని చేసుకో బాకీ తీర్చుకో అంటారు దీని ఎలా ఉంచాలి రహస్యంగా ఉంచాలి రంగా రా 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 చూడు త్వరలో మొగ్గ రాబోతుంది ఆ మొగ్గ పువ్వయ్యే నాటికి ఏం జరుగుతుందని చెప్పానా పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు నాన్నగారు దీవించడం అయిపోయింది ఇక పువ్వు పూయాలి నువ్వు నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలి అంత ఒకేసారి జరుగుతాయి లక్ష్మి రంగా సత్యవతి రంగ శిఖరాజుని పెళ్లి చేసుకుని పట్టణం వెళ్ళిపోతుంది ఏంటి సత్యవతి అతను పెళ్లి చేసుకుందా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా ఏంటి సత్యవతి మాతో ఒక్క మాటనే చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి లక్ష్మి జీవితంలో కొన్న అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి నీ హఠాత్తుగా మాట వచ్చినట్టే నా హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదానివి పెళ్లి చేసుకుంటున్నావు అనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి అబద్ధాల సత్యవతిని కదా నిజం ఎలా చెప్తాను రంగా మిమ్మల్ని కోరి కోరతాను తీరుస్తారా ఏమటో చెప్పు సత్యవతి మీ పెళ్ళికి నేను దగ్గర ఉండాలి నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగల్ని చేయాలి తప్పకుండా అసలు నువ్వు చేయకపోతే మా పెళ్ళి జరగదు సత్యవతి మరి నా కోరిక చెప్పమంటావా ఏమట్రంగా అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి అలాగే ఏయ్ నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అది కాలమే చెప్పాలి అది బస్ వస్తుంది మరపన ఇల్లాలా బస్ మరకోసం అవుతుందా ఆగరు కదా ఆగరేపుడు ఎక్కాలి స్టాప్ స్టాప్ దా ఎక్కు